రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 108లో ప్రభుత్వ భూమిని కట్టా చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు అడ్డుకున్న స్థానికులను పోలీసులు రంగప్రవేశం చేశారు. డాక్యుమెంట్ చూపించిన తర్వాత మళ్ళీ తర్వాత ఫర్దర్ సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత మీకు నోటీస్ ఇచ్చినాకనే ముడతాం అని చెప్పి. ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఇది ఫ్లాట్ వైజ్గా ఉన్నాయి. ఫ్లాట్ వైజ్గా ఉన్నదాన్ని తీసుకున్నది. ఇది 1 ఎకర్ ఉంటుంది. 500 గజాల ఫ్లాట్లు లెక్క తీసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఇది. గవర్నమెంట్ ల్యాండ్ అంటే 108లో ఇక్కడ వచ్చింది. ఈ ఆపరేటర్ కార్డుకని 108లో ల్యాండ్ వచ్చిందని చెప్పి ఆల్రెడీ ముందు సర్వే చేసేది. కాబట్టి సర్వే చేసినప్పుడు 108లో ఉందంటే దీన్ని డాక్యుమెంట్స్ ఇస్తే అది ఒక డ్రమ్ము నీళ్ళు ఉంచండి, మా పిల్లలకు స్నానం చేయించుకొని బయట టిఫిన్ చేయించుకొని స్కూల్ కన్నా పంపించుకుంటాము, ఆ బుక్కులు తీసుకుంటాము, ఆ డ్రమ్ము నీళ్ళు ఉంచండి అంటే కూడా మాకు అసలు ఆ టైమే ఇవ్వలేదు. ఇంత దారుణంగా చేస్తే మేము ఎక్కడ పోవాలి? నీకేమైంది బాయ్, నీకేమైంది? నీ నీళ్ళ నీ సొంతమా నీదా? నీకు నీ సామాన్ నీకు తీసి బయట పడేసినాం కదా, అది కదా ఇది కదా అండి అంత దారుణంగా మాట్లాడతారా? బయట పోయే మనిషి కాదు అంటుంది, ఆ బుక్క నీళ్ళు ఇస్తాము దూపైందంటే మాకు అంతకన్నా దారుణంగా గొంతు కోసిపోతే మేము ఎక్కడ పోవాలి? సామాన్లు దెబ్బ 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 తీసేస్తారు. పిల్లల బుక్స్ పోయినా ఇప్పుడు మాకు వేళ్ళకు వేళ్ళు పెట్టి బుక్స్ తెసి మీ ప్రైవేట్ స్కూలు, మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మళ్ళీ అన్ని నష్టపోరు కానీ మాకు ఎవరు ఇస్తారు? వాళ్ళు 7 కాకముందుకే వచ్చేసారండి. హోంవర్క్స్ రాసుకుంటున్నా గేట్ దొబ్బేసారు, అన్ని దొబ్బేసారు. వెళ్ళండి బయటకు వెళ్ళండి, ఇదంతా కూల్ చేస్తామని అన్నారు. మొత్తం అంతా సామాన్ అందులో ఉన్నాయి, మీ ఐటమ్ తీసుకొని కూడా లేదు. ఏమేమి పోయినాయి కూడా తెలియదు. మా బుక్స్ అన్నీ అందులోనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాం ఆగండి కొంచెం టైం ఇవ్వండి అన్నారు. వాటర్కి కూడా లేవు ఇప్పుడు మాకు తాగనికే. ఫేస్ వాష్ చేసుకోనికే కూడా మొత్తం డ్రమ్ అవన్నీ తీసేసారు. ప్లాంట్స్ని మొత్తం డిస్పోజ్ చేసేసారు. బౌండరీ వాళ్ళు కూలగొట్టేసండి, ఉండడానికి కూడా ఇల్లు కూలగొట్టేసారు. ఇప్పుడు ఎట్లా మేము ఎక్కడికి వెళ్ళాలి?